బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఇలాంటి మూవీ రాలేదు. అవుట్ ఆఫ్ ది బౌండరీ మూవీ ఇది. దిస్ మూవీ ఇస్ అబౌట్ ది మిడిల్ ఏజ్డ్ మ్యాన్ అర్జున్, ప్లేడ్ బై నాని, అండ్ హిస్ సెకండ్ ఇన్నింగ్స్ ఇన్ హిస్ ప్రొఫెషనల్ లైఫ్ విచ్ ఇస్ క్రికెట్. స్టోరీ అసలు బ్యూటిఫుల్ స్టోరీ. ఎక్కడ స్టోరీకి కానీ స్క్రీన్ ప్లేకి కానీ ఇంజస్టిస్ అనేది జరగలేదు. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద మూవీ టు ద లాస్ట్ మూమెంట్ యునో డైరెక్షన్ కూడా ఇట్ స్టేడ్ యునో ట్రూ టు ద స్టోరీ త్రూ అవుట్. సో ద డిరెక్టర్ గౌతమ్ తిన్ననూరి డిడ్ అ వండర్ఫుల్ జాబ్ ఫర్ దిస్ మూవీ. నాకైతే ఐ హ్యాడ్ టియర్స్, స్పెషలీ అర్జున్ స్ట్రగులింగ్ చూసి అండ్ ద ఫాదర్ సన్ బాండ్. ఈ సినిమాలో ఎంత బాగా చేశారంటే ప్రతి ఒక్కళ్ళు, ఇట్ జస్ట్ యునో కనెక్టెడ్ విత్ మీ సో మచ్. అండ్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ క్రికెట్. క్రికెట్ని ఎంత బాగా చూపించారంటే మూవీలో, ఐ యునో ఇట్ వాజ్ లైక్ వాచింగ్ యునో ద యాక్చువల్ రియల్ క్రికెట్ మ్యాచ్ అనమాట. అంత బాగా ఉండింది. యూనో నేల్ బైటింగ్ ఇప్పుడు ఏమవుతుంది ఏమవుతుంది అన్నట్టుగా చూపించారు. సో ఐ థింక్ టాలీవుడ్ ఇప్పటి వరకు యూనో గేమ్ మీద ఎంఫసిస్ ఇంతగా పెట్టి ఎలాంటి ఇప్పటి వరకు ఇలాంటి మూవీ రాలేదు. ఆల్ ది యాక్టర్స్ డిడ్ అ వండర్ఫుల్ జాబ్, స్పెషలీ యూనో ద బుల్లి నాని. వాడైతే ఎంత క్యూట్ ఉన్నాడంటే, అండ్ యునో యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దట్ కిడ్. యాక్టర్స్కి వచ్చేస్తే లైక్ ఐ సెడ్ దే కనెక్ట్ విత్ యూ సో వెల్. నాని కానీ బుల్లి నాని కానీ శ్రద్ధ, సత్యరాజ్, ఆల్ దీస్ యాక్టర్స్ అండ్ ఆల్ ద సపోర్టింగ్ యాక్టర్స్ చాలా బాగా చేశారు. ఇట్స్ ద క్యారెక్టర్స్, ప్రతి క్యారెక్టర్ని బాగా ఆలోచించి భలే డెవలప్ చేశారు. అండ్ ఆ క్యారెక్టర్కి ప్రతి ఒక్కళ్ళు జస్టిస్ చేశారు. అండ్ నాని స్పెషలీ యూనో చెప్పనక్కర్లేదు, ఇమోషనల్ సీన్స్లో అసలు అలా గుండెని తిండేస్తారు. అండ్ ఇక్కడ కూడా అలాగే చేశాడు. అండ్ ద ఫీమేల్ లీడ్ శ్రద్ధ కూడా చాలా బాగా చేసింది. ఐ థింక్ ఇట్స్ హర్ ఫస్ట్ తెలుగు మూవీ, కానీ యూనో అలా అనిపించదు. అండ్ షీఈస్ అ వెరీ యూనో ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఆల్సో యూనో అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ఆవిడ. ఈ మూవీలో కూడా అంతే బాగా చేసింది. లేట్ ఎయిటీస్ అండ్ నైంటీస్ ఆ టైం ఫ్రేమ్లో జరిగిన స్టోరీ లాగా తీసారన్నమాట. సో ఆ టైంలో మనకి యూనో యూ రిమెంబర్ యూనో బుల్లి కెసెట్ టేప్లు, చిన్న చిన్న యూనో టీవీస్ అలాంటివన్నీ, those articles avani, so they did a lot of emphasis on all that. So 80s 90s lo cinema lage anipistundi. So I thought that was very well portrayed in the movie. And also stanki tagattuga cinematography chaala va chesaru, especially Hyderabad ni chaala va chupicharu in certain you know in two or three scenes. And ippudu Hyderabad ekkada full ekkada chusina traffic e kaani you will fall in love with that Hyderabad again. Chala baga chupicharu ee movie. So I thought you know that cinematography was worth mentioning in for this movie. Actually if you were born in 80s, I think those are little things you will notice and you know bring you a little joy. And coming to the background score, cheppana nail biting matches unnayani. So without the background score by you know Anirudh, it wouldn't have been possible because it will bring you closer to the movie. That being said, this movie totally clicked with me. I think you should all go watch it, especially cricket lovers. Everybody loves cricket. So you will thoroughly enjoy this movie. The sentiment and the story, I think you will just love it. And don't forget, age is just a number. Enta petta prapanchalo ee roju daaka nan jet cheyindi na kurukokade. వాడి దృష్టిలో నేను కొంచెం తగ్గినా తట్టుకోలేను.